ఏమనిపిస్తుందండి ఫలితం చూసి డిప్రెస్ అయిపోయారా ఏం లేదండి ఈ రోజు గత 2018 ఎన్నికలప్పుడు కూడా లాస్ట్ టైం కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అప్పుడు లార్జెస్ట్ పార్టీగా అవతరించుండే సో మరి మూడు త్రికోణంగా పోటీ చేసినటువంటి సందర్భంలో మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి జెడిఎస్ కాంగ్రెస్ అధికారంలోకి చేపట్టారు దాని తర్వాత ఎన్ని రోజులు ఉన్నది మనం చూశాం సో ఈ రోజు మిత్రుడు కైలాష్ నేత కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు కర్ణాటకలో వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది అనేది రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నటువంటి నిరంతరం జరిగేటువంటి ఒక పార్టీ ప్రక్రియ సో ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపు అనేది సహజంగా జరిగేటువంటి ఒక ప్రక్రియనే ఈరోజు కర్ణాటకలో సరే ఎవరు ఎన్ని అనాలిసిస్ చేసినా ఏం చేసినా గతంలో ఏదైతే ఢిల్లీలో ఆప్ అధికారంకి వచ్చినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఆప్కు సరెండర్ అయిందో ఇక్కడ కూడా కర్ణాటకలో కూడా జేడిఎస్ మరి వారి యొక్క ఓట్ బ్యాంక్ కావచ్చు జేడిఎస్ ఉన్నటువంటి దాన్ని నిలబెట్టుకోవడంలో బలహీన పడడంతో అది భారతీయ జనతా పార్టీ దీంట్లో చాలా తీవ్రమైన దెబ్బ తగిలింది అనేది కూడా మనకు జరుగుతుంది అలా కాదండి మీ వైపు నుంచి తప్పు జరిగిందేమో అజెండా తప్పుగా సెట్ చేసుకున్నాం లేకపోతే జనం విసిగిపోయారు లేకపోతే మనం రాహుల్ గాంధీని అరాచకంగా విసిగించాము ఇలాంటివేవి ఆత్మ పరిశీలన ఏమి ఉండదా శ్రీవర్ధన్ గారు తప్పకుండా ఒకవేళ భారతీయ జనతా పార్టీ 100% మీకు తెలుసు మిగతా పార్టీల కన్నా సంస్థాగతమైనటువంటి విషయాల్లో కావచ్చు ఏదైనా కూడా ఒక ప్రజాస్వామికంగా చర్చలు జరుపుకొని ముందుకు పోయేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకోసమే అనేక వ్యూహాలతోటే రెండు సీట్ల నుంచి ఇంతవరకు దేశంలోకి వచ్చినాము అంటే మేమందరం కూడా తప్పు జరిగినప్పుడు దాంట్లో ఉన్నటువంటి విషయాలను కూడా శ్రీవర్ధన్ గారు ఇప్పుడు మొత్తానికి మరి తెలంగాణలో కూడా మీరు కొంచెం బలహీన పడుతున్నారట కదా అంటే విశ్లేషకులు అనుకుంటున్న మాట ఇప్పుడే కైలాష్ నేత గారు కూడా ధృవీకరించి రెట్టించిన ఉత్సాహంతో మేము దూసుకెళ్తాం తెలంగాణలో మేము సరైన ప్రతిపక్షంగా అంటే పూర్తిగా ఇప్పుడున్న పరిస్థితిని బాగా బలోపేతం చేసుకుని రాబోయే ప్రభుత్వం మాదే అని చెప్పి చాటి చెప్తున్నారు ఆయన ఇప్పుడు ఒకటండి 2018లో కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏందో మనకు తెలుసు ఒకటి రెండోది ఈ ఎన్నికల్లో కూడా మనందరం కూడా పరిశీలకులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు అనుకూలంగానే కర్ణాటకలో పనిచేసింది ఎందుకంటే మీరు అంతకన్నా ముందు జేడిఎస్ నేరుగా ఫస్ట్ మొదటి మిత్రుడు బీఆర్ఎస్ కి ఎవరంటే కుమారస్వామి మరి అలాంటి మిత్రుడిని బలోపేతం చేయకుండా ఎందుకు భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి మిగతా పక్షాలన్నీ కూడా జాతీయ స్థాయిలో అయితే టార్గెట్ చేయడం రాజనీతిది అదే రాజనీతి రాజనీతిని టార్గెట్ చేయడం ఉంది మీరు నిజంగా అంత గొప్పగా మీ సంక్షేమ పథకాలు కావచ్చు మీరు ప్రజల కోసం చేస్తున్న పనులు కావచ్చు మీరు చెప్తున్న విషయాలు కావచ్చు జనంలోకి దూసుకెళ్తే ఇవన్నీ ఒక అడ్డా చెప్పండి గెలిచేది శ్రీవర్ధన్ గారు కాదు స్వప్న గారు ఇది వాస్తవం మీరు చెప్పేది అయితే ఒక బలము ఇద్దరి మధ్యలో పోటీగా ఉన్నప్పుడు దానికి ఉండేటువంటి ఎన్నిక విధానం ఒకటి ఉంటుంది మనం త్రిముఖంగా ఎన్నిక జరుగుతుంది అని చెప్పేసి మనం అనుకున్నటువంటి పక్షంలో త్రిముఖంలో ఉండాల్సినటువంటి జేడిఎస్ బలహీనమైనప్పుడు లాభాలు జరుగుతాయి అనేది గత ఎన్నికల్లో కూడా చెప్పాను నేను ఢిల్లీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఆప్ ఎన్నికల్లో ఏదైతే జరిగిందో ఆ విధమైనటువంటి స్ట్రాటజీలో ఇక్కడ జరిగింది నష్టం జరిగింది.